హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వాయిస్. ఎస్ఎస్సి జీడి 2024 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థి వాయిస్, మీకు జాబ్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే అనమాట, రైట్? సో వీడియోలో అంత ఇంపార్టెంట్ కాంటెంట్, ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, ఎక్కడి నుండి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగుతాయి అనే విషయం మీద ఈ వీడియో మీ అందరికీ తెలియజేస్తున్నాను. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద ఈ వీడియో ఉంటుందండి. దయచేసి ఈ 10-15 మినిట్స్ వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను అనమాట, రైట్? ఇక్కడ మనకు ఈ టాపిక్లో ఖచ్చితంగా మనకు 14-15 క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలిగే కెపాసిటీకి వచ్చిన టాపిక్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇలాంటి స్ట్రాటజీ మీరు మిస్ అయ్యారంటే మాత్రం జాబ్ మిస్ అయినట్టే అర్థం చేసుకోవాల్సింది, రైట్? సో ఖచ్చితంగా వీడియో అసలు స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ మీరు, నేను చెప్పే ప్రతి లాజిక్ మీరు గుర్తుపెట్టుకొని ఈ తక్కువ టైంలో మీరు చదవగలిగినారు అంటే మాత్రం, రైట్, 100% మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారండి, ఎందుకంటే ఎంతగానో టైం లేదు మనకు, హార్డ్లీ 50 డేస్ టైం అంతే. 50 డేస్ టైంలో రాంగ్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకొని, ఎన్ నెంబర్ ఆఫ్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకొని రాంగ్ ప్లేస్లో ఉండడం కంటే తక్కువ కాంటెంట్, పర్ఫెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. అది మీరు కూడా గమనించాల్సిన విషయం, రైట్? ఎక్కువ లేట్ చేయకుండా అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి అనే విధంగా మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం, రైట్? సరే, బిఫోర్ దట్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు చూడండి, ఏదైతే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ప్లస్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ఈ 40-50 రోజుల్లో ప్రిపేర్ అయ్యే విధంగా పర్ఫెక్ట్ కాంటెంట్తో పాటు మీకు ర్యాపిడో కోర్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ 40-50 డేస్లో ప్రిపేర్ అయ్యేదానికి మీకు చాలా యూజ్ అయ్యే కోర్స్, దానికి తోడు బుక్ ఒకటే ఫ్రీగా వస్తుంది. సో అందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 800 GK క్వశ్చన్, 800 అర్థమెటిక్, రీజనింగ్ ఒక 800 రీజనింగ్, ఇంగ్లీష్ అయితే ఒక 1500 ఇంగ్లీష్, ఇంకా GKGS అయితే ఒక 5000 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు అందివ్వడం జరుగుతుంది. ర్యాపిడ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది అనమాట, రైట్? సో వీడియోలో క్లాస్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా కోర్స్ ఇచ్చుంటాననేసి, రైట్? దయచేసి ర్యాపిడ్ కోర్స్ తీసుకోవడం మర్చిపోదు. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు ప్రిపేర్ కావాలనుకుంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కోర్సేనండి నిజంగా, రైట్? సో నేను జస్ట్ కోర్సులు అమ్ముకునే దానికోసం వీడియోలు చేయట్లేదు, బట్ థింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంటెంట్ ఉంది అని నేను చెప్తున్నాను అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుంచుకుందాం. చూద్దాం ఇప్పుడు మనము అసలు GKGSలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ టాపిక్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, రైట్? ఏ టాపిక్స్ కాంటెంట్ చదవాలి, ఏ టాపిక్స్ డైరెక్ట్గా సింగిల్ లైన్ చదివితే సరిపోతుంది, ఇవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో దయచేసి మీరు ఒక కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి, స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, రైట్? ఇదే PDF మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తారు, అందులో నుంచి తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు, రైట్? చూద్దాం ఇక్కడ మనకు GKGS అంటేనే ఫస్ట్ మనకు హిస్టరీ వస్తుంది, బయాలజీ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, రైట్? ఇక చాలా చాలా విషయాలు మనకు టాపిక్స్, కరెంట్ అఫైర్స్ వస్తుంది, ఆర్ట్స్ వస్తాయి, స్పోర్ట్స్ వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, రైట్? ఇవన్నీ 1-to-1 మనము అక్కడ పర్ఫెక్ట్గా ప్రతి టాపిక్లోంచి వచ్చే, ప్రతి సబ్జెక్ట్ నుంచి వచ్చే టాపిక్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాంమా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అన్నీ చదివి, ఇష్టం వచ్చిన అన్నీ చదివి, వచ్చేటి చదివి, రానేటి చదివి మీరు ఆ పర్టికులర్ రాంగ్ ప్లేస్లో ఉంటారు, కానీ రైట్ ప్లేస్లో ఉన్నవాడు మాత్రం ఏది ఎగ్జామ్లో దిగుతుంది అనేది చదివి ఖచ్చితంగా మార్కులు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గానే ఇక్కడ నుంచి చదవాలి, రైట్? సబ్జెక్ట్ వైజ్ చదివితే ఇంకా వచ్చేది కాదు ఇప్పుడు, రైట్? ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాలి అంటే కరెక్ట్ కాంటెంట్ ఉండి కరెక్ట్గా చదివినామంటే వాళ్ళు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు లెక్క. చూద్దాం ఇప్పుడు మనకు జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి, ఇప్పుడు బయాలజీ అనేది ఒక టాపిక్ ఉంటుంది, రైట్? ఒక సబ్జెక్ట్, రైట్? మనకు ఇక్కడ ఎస్ఎస్సి జీడి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో 1 మార్క్ గ్యారంటీగా బయాలజీ నుంచి దిగుతుంది, అంటే 2 క్వశ్చన్ 2 మార్కులు, రైట్? సో సార్ బయాలజీ అంటే ఆల్ ది వే చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ ఆ చాలా అనే వాటిల్లో ఈ కొన్ని టాపిక్స్ చదివితే మాత్రం 100% మీకు అక్కడ నుంచి క్వశ్చన్లు దిగుతాయి. ఇంకో విషయం చెప్తున్నాను సార్, ఏదో ఒకటి కనపరిచి మన మీరు బోర్డు మీద టాపిక్లు వేసి చెప్తున్నారు, అది ఆ టాపిక్లు వస్తాయా లేదా అనేది గ్యారంటీ లేదు కదా అని మీరు డౌట్ రావచ్చు, క్వశ్చన్స్ రైట్ మీ మైండ్లో డౌట్ రావచ్చు. అలా కాదు, ప్రీవియస్ 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ సెలక్షన్ వాళ్ళ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో
ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్లు అడుగుతున్నాడు, మేజర్గా ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడు అనే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ స్టడీ చేస్తానండి నేను చెప్తున్నా. బిలీవ్ మీ, ప్రతి క్వశ్చన్ పేపర్ స్టడీ చేసిన అందుకే ఇంత పర్ఫెక్ట్గా నేను చెప్పగలుగుతున్నా. యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఎక్కడా కనిపించవు కూడా. అంత డెప్త్గా స్టడీ చేశాను కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నాను. ఈ వీడియోలు ఈ టాపిక్లు చదువుకున్నారా బాబు మీకు పర్ఫెక్ట్గా మార్కులు అనేది ఇక్కడ నుంచి ఎక్కువగా వస్తాయి అనేసి అది మీరు నమ్మాలి, రైట్? సో అంత ఈజీగా కాదు. మనం జస్ట్ ఊరికే వచ్చినాము, టాపిక్లు కనపరిచినాయి, వచ్చినాము, ఇక్కడ బోర్డు మీద పెట్టాము, ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ కాదు. చాలా చాలా స్టడీ చేసిన తర్వాతనే వీడియోలు చేస్తాం, రైట్? సరే మరి చూద్దాం. బయాలజీ కాన్సెప్ట్ గురించి వచ్చేసరికి మనకు మనం చదవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉంటాయి? సెల్ అంటే కణము, కణం గురించి చదవాలండి బాగా. కణం గురించి ఖచ్చితంగా ప్రతి పేపర్లో అంటే ప్రతి 2-3 షిఫ్ట్లలో ఖచ్చితంగా ఒక బిట్ అయితే కణం గురించి దిగుతుంది, రైట్? కణం అంటే ఇప్పుడు మైటోకాండ్రియా ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్స్ అంటారు, లైసోజోమ్స్ అంటారు, రైట్? అలా అది కణం గురించి, కణం యొక్క స్ట్రక్చర్ గురించి, రైట్? సో అదిగినా చదివినంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి, రైట్? ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ, జంతువుల వర్గీకరణ, మొక్కల వర్గీకరణ. మన కోర్సులో అయితే 100% పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది క్లాసిఫికేషన్ గురించి, రైట్? సో అలాంటి జంతువులు మొక్కల వర్గీకరణ నుంచి కూడా బిట్లు డైరెక్ట్గానే పడుతున్నాయండి. మొలస్కా అంటే ఏంటి, జాయింట్లెస్ యానిమల్స్ ఎలా ఉంటాయి, రైట్? వర్టిబ్రేట్స్ అంటే ఎలా ఉంటాయి, ఇక యాంఫిబియన్స్ అంటే ఏంటి, రైట్? ఇలాంటివి ఖచ్చితంగా ఈ కింగ్డమ్ ఏది, అనిమల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డమ్స్ అలా క్లాసిఫికేషన్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగుతున్నాయి, డైరెక్ట్గా అడుగుతున్నాడు కూడా. బ్రయోఫైటా అంటే ఏంటి, జీరోఫైట్స్ అంటే ఏంటి, హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, ఇవి ఈ యొక్క క్లాసిఫికేషన్లో కవర్ అయిపోతాయండి. చిన్న టాపికే, పెద్ద టాపిక్లు ఏం కాదు, చిన్న టాపిక్లే. బట్ మనము ఈ టాపిక్ కవర్ చేసుకున్నామంటే, ఈ వర్గీకరణ అనేది కవర్ చేసుకున్నామంటే బిట్లు అక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, రైట్? చూద్దాం. ఇక విటమిన్స్ గురించి బాగా అడుగుతున్నాడు. అంటే నేను బయాలజీలో చెప్పు వచ్చే చాలా టాపిక్లో కొన్ని టాపిక్స్ సపరేట్ చేసి మీకు చెప్తున్నా, రైట్? రైట్, ఓకే. విటమిన్స్ నుంచి మనకు విటమిన్స్ అంటే ఏంటి, ఒక విటమిన్స్ని ఎవరు కనుక్కున్నారు, రైట్? విటమిన్స్ ఎన్నెన్ని ఉన్నాయి, నీళ్ళల్లో కరిగేటి, కొవ్వులో కరిగేటి, రైట్? విటమిన్స్ యొక్క సోర్సెస్ ఏంటి, అవి లేకపోతే విటమిన్స్ యొక్క డెఫిషియన్సీస్ వస్తే దాని యొక్క డిసీజెస్ ఏమొస్తాయి, ఇది విటమిన్స్ నుంచి ఖచ్చితంగా, ఏ వాటిల్లో విటమిన్స్ ఉంటాయి, ఇది ఖచ్చితంగా మనము చదువుకోవాల్సిన విషయం అనమాట. పెద్దగా ఏముండదు, హార్డ్లీ 1/2 hour, 1 hour క్లాసెసే ఉంటాయి ఇవన్నీ. వీడియో క్లాసెస్ కన్నా మీరు కరెక్ట్గా చూసుకున్నారంటే, మన కోర్సులో ఎవరైతే చూసినారంటే 1/2 hour to 1 hour వీడియో క్లాసెస్ ఇవన్నీ. బట్ నీట్గా మెయింటైన్ చేసుకున్నారంటే క్వశ్చన్స్ మనం ఎక్కువ స్కోర్ చేయగలం, రైట్? ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడ నుంచి అడుగుతున్నాడమ్మ. డిసీజెస్, వ్యాధుల గురించి, వ్యాధుల కారకాలు ఏంటి, వేటి వల్ల వ్యాధులు వస్తాయి, వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి, డిసీజెస్ ఫంగస్ వల్ల ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఆ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఎవరు కనుక్కున్నారు, రైట్? ఏ జంతువు అంటే ఏది కుడితే ఏ వ్యాధి వస్తుంది, ఇలాంటి వ్యాధుల గురించి వర్గీకరణ చాలా నీట్గా మనకు SSCGDలో బాగా అడుగుతున్నాడు, గుర్తుంచుకోవాలి. ఏదైనా డెఫిషియన్సీ వస్తే బాడీలో దానికి సంబంధించిన వ్యాధులు ఏంటి, ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట, అది గుర్తుంచుకోవాలి, రైట్? సైంటిస్టులు అంటే ఇప్పుడు లైక్ వ్యాక్సిన్స్ను ఎవరు కనుక్కున్నారు, పాశ్చరైజేషన్ అంటే ఏంటి, ఈ యొక్క క్లాసిఫికేషన్ యొక్క వర్గీకరణ ఎవరు కనుక్కున్నారు, లైక్ ఇలాంటి ఈ సైంటిస్ట్ల గురించి పర్ఫెక్ట్గా క్లాస్ ఉందండి. 1/2 hour క్లాస్ ఉంటుంది, మనం ఏ కోర్సులో తీసుకున్నా అక్కడ క్లాస్ ఉంటుంది అనమాట. వాటి మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు, వ్యాక్సినేషన్స్ మీద కామన్గా అడుగుతున్నాడు అనమాట, రైట్? సో బ్లడ్ని ఎవరు కనుక్కున్నారు, బ్లడ్ యొక్క క్లాసిఫికేషన్ ఎవరు కనుక్కున్నారు, బ్లడ్ గ్రూప్స్ ఎవరు కనుక్కున్నారు, లైక్ ఇలా మనం చదవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సరే చూద్దాం. మరి ఫోటోసింథసిస్ గురించి ఇక్కడ అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగులో, కిరణజన్య సంయోగ క్రియ బాగా బిట్లు అడుగుతున్నారండి. ఈ మొక్కల్లో జరిగే శ్వాస క్రియలు, రైట్, నీళ్లు ఎలా వస్తాయి, మనకు ఫుడ్ ఎలా వెళ్తుంది, అక్కడ క్లోరోఫిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫోటోసింథసిస్ మీద, మొక్కల యొక్క రీప్రొడక్షన్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, రైట్? సో డైజెస్టివ్ సిస్టమ్, మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడండి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మన క్యావిటీ నుంచి యానల్స్ వరకు ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, పెద్ద ఏ పార్ట్ అతి పొడవుగా ఉంటుంది,
మనకు ఇంటెస్టైన్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ఇలాంటి ఒక మనకు డైజెస్టివ్ సిస్టమ్స్ గురించి కూడా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నేను గమనించాను బాగా అడుగుతున్నాడు అనమాట. రైట్, అది ఒకటి గుర్తుంచుకోవాలి. హ్యూమన్ అనాటమీ, మానవులలో ఎన్ని ఎముకలు ఉంటాయి, రైట్, చిన్న ఎముక ఏది, పెద్ద ఎముక ఏది, స్ట్రాంగెస్ట్ ఎముక ఏది, స్ట్రాంగెస్ట్ మజిల్స్ ఏంటి, రైట్. సో ఇలాంటివన్నీ హ్యూమన్ అనాటమీ అంటే వాటి గురించి కూడా మనకు బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవన్నీ పర్ఫెక్ట్గా మన క్లాసెస్లో చెప్పడం జరిగింది, క్లాసెస్ అమ్ముకోవడం కోసం చెప్పట్లేదు అబ్బా, దయచేసి గుర్తుంచుకోవాలా. బట్ ఇలాంటివి అడుగుతారు అనేసి నేను క్లాసెస్ చెప్పించాను, రైట్. సరే గుర్తుంచుకుందాం. రైట్, డిస్కవరీస్, ఎవరు ఏం కనుక్కున్నారు, రైట్, ఏది బయాలజికల్ టర్మ్స్లో ఎవరు ఏం కనుక్కున్నారు, వ్యాక్సిన్ కుక్కకాటకు రేబీస్కు ఎవరు వ్యాక్సిన్ కనుక్కున్నారు, ఇలాంటి డిస్కవరీస్ ఉంటాయి కదా, బ్లడ్ గ్రూప్స్ యొక్క డిస్కవరీస్, ఇలాంటి డిస్కవరీస్, డిసీజెస్కు సంబంధించి ఎవరైనా కనుక్కున్నారా, లైక్ ఇలా మనకు పెన్సిలిన్ ఎవరు కనుక్కోండి, ఇలాంటి డిస్కవరీస్ కొన్ని సైంటిస్టులు ఉన్నారండి, వాళ్ళు చాలా చాలా ఫేమస్, అలాంటి ఫేమస్ సైంటిస్టుల గురించి ఇక్కడ డిస్కవరీస్లో బాగా క్వశ్చన్స్ పడుతున్నాయి అన్నమాట. రైట్, దీని తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ అంటే గ్లాన్స్, గ్రంథులు, పిట్యుటరీ గ్రంథి ఏం చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది, అడ్రినల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, లివర్ ఏం చేస్తుంది, రైట్, ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి, ఇవి గ్రంథులు అన్నమాట. రైట్, సో వాటి గురించి కూడా బాగా క్వశ్చన్స్ పడుతున్నాయి అమ్మా, బాగా క్వశ్చన్స్ పడుతున్నాయి, అది మనం ఒకటి గుర్తుంచుకోవాలి. రైట్, ఇక సైంటిఫిక్ నేమ్స్, బెండకాయని ఏమంటారు సైంటిఫిక్, మీరేమో లేడీ ఫింగర్ అని రాస్తారు, అది సైంటిఫిక్ నేమ్ కాదు. లోటస్ని ఏమంటారు, లైక్ ఇలా ఆ పీనట్ని ఏమంటారు, సైంటిఫికల్ నేమ్ చెప్పండి అని అడుగుతారనమాట. అలా కొన్ని సైంటిఫిక్ నేమ్స్ కూడా మనకు ఎస్ఎస్సి వాళ్ళు కవర్ చేస్తూ వస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కాదండి, కంటిన్యూస్గా ఇలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతుంది. వేరేటి రావా సార్ అంటే రేర్గా అడుగుతారు, ఇది మనం గుర్తుంచుకోవాలి బయాలజీ కాన్సెప్ట్ పరంగా. బట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం కోర్సెస్లో ఇవ్వడం జరుగుతుందండి, అంత ఈజీ కాదు, సైనికాలు పర్ఫెక్ట్గా ఆలోచించే కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ కెమిస్ట్రీ విషయానికి వద్దామండి. కెమిస్ట్రీ విషయానికి వస్తే చాలా రేర్గా క్వశ్చన్స్ అడుగుతారు కెమిస్ట్రీలో, గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు 2 షిఫ్ట్లకు ఒక క్వశ్చన్ మేబీ అలా అడగచ్చు, లేదంటే ఒక్కొక్క షిఫ్ట్కి ఒక క్వశ్చన్ అలా అడగచ్చు అనమాట. రైట్, అలా ఇక్కడ మనకి కెమిస్ట్రీలో 0 నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది. రైట్, సో 2 షిఫ్ట్లకు ఒక క్వశ్చన్, లేదంటే ఒక్కొక్క షిఫ్ట్కి ఒక క్వశ్చన్ రావచ్చు. కెమిస్ట్రీ లాస్ట్ టైం 50 క్వశ్చన్లు వచ్చాయి 76 షిఫ్ట్లకు. రైట్, సో ఓకే, అందులో కూడా మనం ఏం చదువుకుంటాం సార్ కెమిస్ట్రీలో జనరల్గా అంటే, యాసిడ్స్ వాటి యొక్క ప్రాపర్టీస్, రైట్, ఇప్పుడు లైక్ ఇప్పుడు మాలిక్ యాసిడ్ అంటే ఏంటి, అసిటిక్ యాసిడ్ అంటే ఏంటి, రైట్, ఈ యాసిడ్స్ యొక్క కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటాయి, అవి మాత్రం మనం చదువుకోవాలి. రైట్, ఇవి చాలా చాలా డెప్త్గా ఉంటాయి అన్నమాట. రైట్, సో బెటర్ ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ జనరల్గా ఒక 3 సంవత్సరాల నుంచి అడిగిన కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి మనము మన ర్యాపిడో కోర్సులో కావచ్చు, ఫుల్ కోర్సులో కావచ్చు, ఈ ఫిల్టర్ చేసి వాటిని కన్వర్ట్ చేసి మీకు క్లాసెస్ అందివ్వడం అయితే జరుగుతుంది, అతి త్వరలోనే జరుగుతుంది. రైట్, చూద్దాం. కెమికల్ నేమ్స్, బేసింగ్ అంటే బేకింగ్ సోడా ఏంటి, వాషింగ్ సోడా ఏంటి, సోడియం బైకార్బోనేట్ ఏంటి, ఇవన్నీ కెమికల్ నేమ్స్ అనమాట. రైట్, షుగర్ కేన్ యొక్క కెమికల్ నేమ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి కెమికల్ నేమ్స్, వాటి యొక్క ఫార్ములాస్, షుగర్ కేన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, బేసింగ్ మీథేన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కెమికల్ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మన కోర్సెస్లో. పీరియాడిక్ టేబుల్లో డి బ్లాక్లో ఏముంటాయి, ఫస్ట్ బ్లాక్లో ఏముంటాయి. రైట్, సో ఇలాంటి కాన్సెప్ట్ పీరియాడిక్ టేబుల్లో కాస్త బ్రీఫ్గా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్, ఇవన్నీ కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ చదువుకునే దానికంటే ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలో ఆ క్వశ్చన్సే డైరెక్ట్గా చదువుకొని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట, అవి ఎక్కడ దొరకవు, మన ఓన్లీ మన యాప్లో మాత్రమే అలాంటి క్వశ్చన్స్ మీకు అందివ్వబోతున్నాం త్వరలో. రైట్, సరే చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏది ఎలా రియాక్ట్ అవుతుంది అని అంతే, అంతకంటే ఎక్కువ మరీ డెప్త్ ఏం లేదు, అవి మనం ఆన్లైన్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. మీకు లేదు మన సైనిక యాప్ మాకెందుకు సార్ అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ దొరికినా కూడా మీరు ఇలాంటి టాపిక్స్లో మీరు క్వశ్చన్స్ చూసుకోవచ్చు. జనరల్ యూసేజ్ కెమిస్ట్రీ పరంగా మనకు కామన్గా జనరల్ యూసేజ్ క్వశ్చన్స్ అనేది పడతా ఉంటాయి, అది ఎక్కడి నుంచి పడతాయి అని కామన్గా మనం అబ్జర్వ్ చేయలేము. బట్ కొన్ని క్వశ్చన్స్ అనేది మనం గమనించాము, ఆ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. రైట్, చూద్దాం. ఇక ఫిజిక్స్ విషయానికి వస్తే చూడండి, ఫిజిక్స్ అనేది ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయని మనం అస్సలు ఈవెన్ ఎస్ఎస్సి వాళ్ళు కాదు ఎక్కడి నుంచైనా గమనించలేమండి, కానీ కామన్గా జనరల్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కొన్ని సెగ్రిగేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మన ర్యాపిడో కోర్సులో ఇంకా ఏ కోర్సులో అయినా కూడా అతి త్వరలోనే ఇవ్వబోతున్నాం అనమాట. బట్
ర్యాపిడో కోర్సులో ఇవ్వబోతున్నారు మాకేంటి సార్ అని కాదు, నేను జస్ట్ జనరల్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరికినా కూడా లేదు కోర్స్ తీసుకోకపోయినా పర్లేదు, జనరల్ క్వశ్చన్స్ ఫిజిక్స్కి సంబంధించి ఏమున్నా కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పర్టికులర్ టాపిక్ నుంచే ఇస్తాడు, పర్టికులర్ టాపిక్లోనే క్వశ్చన్స్ ఫోకస్ చేస్తున్నాడు అని ఫిజిక్స్లో ఎలాంటి క్లాస్ అంటే క్లారిఫికేషన్ లేదు అందుకని చెప్తున్నా రైట్. సరే చూద్దాం. బట్ ఫిజిక్స్ విషయానికి వస్తే చాలా రేర్గా అడుగుతాడండి. సరే మనకు ఎస్ఎస్సీజీడీ లాస్ట్ టైము 9 క్వశ్చన్స్ అడిగాడు ఫిజిక్స్లో, 76 షిఫ్ట్లు అసలు క్వశ్చన్స్ అడిగినట్టు కూడా లేదు ఫిజిక్స్లో. ఈవెన్ అంతేందుకు ఢిల్లీ పోలీస్ కావచ్చు ఎన్టీఎస్ కావచ్చు ఫిజిక్స్కి చాలా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అత్యధికంగా జనరల్ సైన్సెస్లో కెమిస్ట్రీ మరి బయాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత కెమిస్ట్రీకి ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ ఇంపార్టెన్స్ ఫిజిక్స్. బెటర్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటాను ఈ తక్కువ టైంలో రైట్. స్టిల్ ఫిజిక్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను కోర్సెస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, మోస్ట్లీ అవే రిపీట్ అవుతాయి కూడా రైట్. చూద్దాం ఎకానమీ విషయానికి వస్తే మీకు ఎకానమీ అంటే అందరికీ భయంగానే ఉంటుంది, కానీ ఎకానమీలో కొన్ని టాపిక్సే మనకు చాలా చాలా ఇంపార్టెంట్, అవి చదువుకున్నామంటే మంచిగా నీట్గా మీకు ఎకానమీలో మార్క్స్ బాగా వస్తాయండి, బాగా వస్తాయి. నా కోర్సులో అయితే నేనే ఎకానమీ జనరల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, యాజ్ యూజువల్ ఫ్యాకల్టీ ఉన్నారు బట్ జనరల్ టర్మ్స్లో ఎకానమీ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది రైట్. చూద్దామండి జనరల్ టర్మినాలజీ. జనరల్ టర్మినాలజీ అంటే మనకు ఇక్కడ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి రైట్. మనకు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మానిటరీ పాలసీ అంటే ఇలాంటి జనరల్ టర్మినాలజీ మనము నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక 30 పదాలు ఉంటాయండి, ఆ పదాలు కింద మనం బాగా నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ సగం ఎకానమీ కవర్ చేసినట్టే, అది గుర్తుంచుకోవాలి రైట్. చూద్దాం ఇక గ్రీన్ రెవల్యూషన్ మీకు ఆల్రెడీ 1 రూపీ కోర్సులో ఫ్రీగానే ఇస్తున్నాం రైట్. గ్రీన్ రెవల్యూషన్ యొక్క మీద పడే ఖచ్చితమైన బిట్లు పడతాయిరా బాబు అనే వీడియోలు ఫ్రీగా ఇస్తున్నాం, దయచేసి ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో చూసుకోండి అమ్మా, చూసుకోండి. ఈవెన్ 1 రూపీ కోర్సు మీకు ఫ్రీగా టెస్ట్ సిరీస్లు కూడా వస్తున్నాయమ్మా, టెస్ట్ సిరీస్లు వస్తున్నాయి ఫ్రీగా, ఫ్రీగా పీడిఎఫ్ ఏమైనా మెటీరియల్స్ ఉంటే ఫ్రీ మెటీరియల్స్ అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి సైనికాన్ రైట్. ఎస్ఎస్సీజీడీకి, అగ్నివీర్కు, రాబోయే రైల్వేస్కు చాలా చాలా యూజ్ అవుతుంది సైనిక. సో ప్లానింగ్స్ ఫ్రీ వీడియోస్ మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి నేను ఫ్రీ వీడియోస్ ఇచ్చాను, ఎందుకంటే 100కి 100% దిగే క్వశ్చన్లు ఇక్కడ ప్రతి చాప్టర్లో ప్రతి షిఫ్ట్లో 100కి 100% దిగే క్వశ్చన్స్ ప్లానింగ్స్ అనమాట రైట్, ప్రణాళికలు రైట్. సో అందుకే నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది, చూసుకోండి 1 రూపీ కోర్సులు నథింగ్. స్కీమ్స్ రేర్గా అడుగుతాడు, సమ్టైమ్స్ రీసెంట్గా వచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే ఇంకా అడుగుతాడు, బట్ ఆ స్కీమ్స్ అనేది నేను త్వరలోనే ర్యాపిడో కోర్సు మన కోర్సెస్లో కవర్ చేయడం అయితే జరుగుతుంది. నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ యొక్క పుట్టుక ఎలా జరిగింది అనే వాటి మీదనే ఎక్కువ అడుగుతాడు, అంతకంటే ఎక్కువ 4-5 బిట్లు మహా అంటే ఒక 5-6 బిట్లు నీతి ఆయోగ్ మీద ఉంటాయి రైట్. జిఎస్టీ ఒక 4-5 బిట్లు జిఎస్టీ మీద అంతే, అంతకంటే ఎక్కువ. పాపులేషన్ మీద ఒక 40-50 బిట్లు పాపులేషన్ మీద ఉంటాయి, పాపులేషన్ మీద నేను ఎలాగో వీడియో కూర్చో చేస్తాను యూట్యూబ్లో గుర్తుంచుకోవాలి. సో ఈ బేసిక్గా క్వశ్చన్స్ డైరెక్ట్గా పడుతున్న టాపిక్స్ చెప్తున్నా. ఎంప్లాయ్మెంట్ అంటే మనకు సీజనల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఎంప్లాయ్మెంట్స్ అంటే లైక్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 7-8 రకాల అన్ఎంప్లాయ్మెంట్, వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్ చదువుకుంటే చాలు, ఎక్కువ డెప్త్ అవసరం లేదు, బేసిక్ కాన్సెప్ట్ చదువుకుంటే చాలు. ఆల్రెడీ ఇవన్నీ మన కోర్సెస్లో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఫుల్ కోర్సులో రైట్ నీట్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ యొక్క ఇంట్రొడక్షన్, అసలు బ్యాంకింగ్ నేషనలైజేషన్ ఎప్పుడైనాయి, ఎప్పుడెప్పుడైనాయి, అసలు బ్యాంకింగ్ కొన్ని బ్యాంకులు పుట్టే ఎప్పుడు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఇవంటే గ్లోబలైజేషన్, వాటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నీట్గా చదువుకుంటే ఇవి మహా అంటే ఒక 15-20 బిట్ల కంటే ఎక్కువ లేదు దీంట్లో కూడా, అది కూడా గుర్తుంచుకోవాలా రైట్. ఫిస్కల్ ఇక్కడ పాలసీ, మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ, కోశ విధానము, ద్రవ్య విధానము అండ్ తెలుగులో రైట్. సో ఈ కోశ విధానం ఏంటి, ద్రవ్య విధానం ఏంటి అనే ఒక కామన్ ఇంట్రొడక్షన్ తెలుసుకుంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా అక్కడ నుంచే ఇంట్రొడక్షన్ నుంచే పడతాయి, డెప్త్ పడవన్నమాట రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఎకానమీ పార్ట్స్కి వచ్చేసరికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రీసెంట్గా వచ్చే ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం చాలా రేర్గానే అడుగుతున్నాడు, ఎందుకంటే నేను గమనించాను ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అడిగే విధానం గమనించాను కాబట్టి నేను చెప్తున్నాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలినట్టు చదువుకోండి, చదవద్దని కాదు, క్వశ్చన్స్ రావు అని కాదు, మీకు టైం ఉండి, ఓపిక ఉండి, తీరిక ఉండి, కరెక్ట్ కాంటెంట్ మీకు దొరికితే కన్నా 100% చదువుకోండి రైట్. నెక్స్ట్ చూద్దాం జియోగ్రఫీ విషయానికి వస్తే చాలా టాపిక్స్ ఉన్నాయి.
స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్స్, రైట్? మన రిసోర్సెస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రివర్ సిస్టమ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు. చూడండి అమ్మా, ఫ్రాంక్గా చెప్తున్నాను, జియోగ్రఫీలో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, టోటల్ నేను ఎస్ఎస్సి జీడీ కాదు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన 3 సంవత్సరాల క్వశ్చన్స్ స్టడీ చేశాను. దాదాపు జియోగ్రఫీకి సంబంధించి 2000 క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నీ స్టడీ చేశాను. కానీ పర్టికులర్గా ఎక్కడి నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనేది ఎక్కడా లేదు. ప్రతి టాపిక్ నుంచి, మన క్లైమేట్ నుంచి, అంటే మ్యాక్సిమం క్లైమేట్ నుంచి ఎక్కువగా, రైట్, ఇలాంటి టాపిక్స్ నుంచి కవర్ చేస్తున్నాడు. బట్ ఇది ఈ విధంగా టాపిక్ వైజ్ మనం చదువుకునే దానికంటే ప్రీవియస్ క్వశ్చన్స్, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ, రైట్? సో లాస్ట్ టైం ఎస్ఎస్సి కండక్ట్ చేసిన ఒక 3 సంవత్సరాల నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసాము. అక్కడ నుంచి ఫిల్టర్ చేసి మీకు క్లాసెస్ అందిస్తాము. ర్యాపిడో కోర్సెస్లో కావచ్చు, మన సైనికాలో ఏ కోర్సు తీసుకున్నా కూడా మనకు ఈ క్లాసెస్ అనేది మీకు అందివ్వడం అయితే జరుగుతుంది, రైట్? సో వన్ లైనర్ క్వశ్చన్స్, క్వశ్చన్ త్రూ ఎక్స్ప్లెనేషన్ అనేది ద బెస్ట్ జియోగ్రఫీ విషయానికి వస్తే. ఎందుకంటే చదవడం చాలా చాలా కష్టం, దట్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో సబ్జెక్ట్ చదవడం చాలా కష్టమవుతుంది, రైట్? టైం లేదు కదా. హిస్టరీ విషయానికి వస్తే అగైన్ మళ్ళీ హిస్టరీలో కూడా మెయిన్ ఇంపార్టెన్స్ ఏది, ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్ర, ఆధునిక చరిత్ర మీదనే బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వీటిల్లో కూడా మనకు ఆ రాజులు గురించి, వాళ్ళ యొక్క రిలేషన్స్ గురించి, ఏ రాజవంశంలో ఏ కవులు ఉన్నారు, రైట్, ఏ రాజవంశంలో ఏ రాజు ఇంపార్టెంట్, ఆయన ఏ యుద్ధం చేశాడు, ఎలాంటి కట్టడాలు కట్టించాడు, ఇలాంటి క్వశ్చన్స్ బాగుపడుతున్నాయి ఏన్షియంట్ హిస్టరీలో. ఇక మీడియా అంటే మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఏ గవర్నర్ జనరల్స్ టైంలో ఏం జరిగింది, రైట్? ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, నాన్ కోఆపరేషన్ కావచ్చు, సివిల్ డిసోబీడియన్స్ కావచ్చు, దండీ మార్చ్ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, సత్యాగ్రహాలు కావచ్చు, రైట్? సో 1857 రివోల్ట్ కావచ్చు, ఇక మనకు శాశ్వత శిస్తు విధానం కావచ్చు, రైట్? ఇలాంటివి కొన్ని కొన్ని రిఫార్మ్స్ పరంగా ఏం జరిగాయి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు. బట్ హిస్టరీలో టాపిక్స్ వరకు చదువుకుంటే మాత్రం, ఇప్పుడు పర్టికులర్ ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను చెప్తున్నాను, టాపిక్ వైజ్ చదువుకుంటూ పోతే మాత్రం అది ఎక్కదండి, చాలా డెప్త్గా ఉంటుంది. చాలామంది రిఫార్మ్స్, చాలామంది ఉన్నారు కాబట్టి ఎస్ఎస్సిజి వాడు ఫాలో అవుతున్న ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్స్ తీసి చదువుకుందాం, అంతే కదా. అలా క్వశ్చన్స్ తీసుకుని చదువుకుందామంటే ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ ఎక్కడ వచ్చాయి వెనక ముందు పడతాయి. ఆ ఎక్స్ప్లెనేషన్స్ అనేది నేను మా కోర్సెస్లో ఇస్తున్నానండి గ్యారంటీగా. సో పర్ఫెక్ట్గా ఇస్తున్నాను కాబట్టి నేను ప్రతిసారి చెప్తున్నాను కోర్సెస్ గురించి, ఆర్ అదర్వైజ్ మీరు మరలా అనుకోవద్దు, రైట్? పాలిటీ విషయానికి వద్దాం. పాలిటీ విషయానికి వస్తే కాన్స్టిట్యూషన్ పార్ట్స్ చూడండి, పాలిటీలో అడిగేది ఏందమ్మా, పార్ట్స్ గురించి అడుగుతాడు, రైట్? ఇక జాబితాల గురించి, షెడ్యూల్స్ గురించి అడుగుతాడు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి అడుగుతాడు, రైట్? గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటివి ఖచ్చితంగా నేను తీసి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీకు యూట్యూబ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి అడుగుతున్నాడు, ఏమేమి కవర్ చేస్తున్నాడు అనేసి. వేరే పాలిటీల్లో కూడా మంచి క్వశ్చన్స్ వీటి మీదనే పడతాయండి. ఎక్కువ డెప్త్ పోయినా ఉంటే మనం కూడా అనవసరంగా టైం వేస్ట్ తప్ప కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఫీల్ కాము, రైట్? టైం కూడా లేదు మెయిన్, అది టైం లేదు. అందుకే నేను ర్యాపిడ్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. చాలామంది టైం లేకనే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఉన్న కాంటెంట్ను, కరెక్ట్ కాంటెంట్ ఈ 40-50 రోజుల్లో ప్రిపేర్ అవ్వగా దానికి మాత్రమే కాంటెంట్ తీసి ర్యాపిడ్ కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్? చూద్దాం, మంచి మార్క్స్ రావాలి అంటే కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డాన్సెస్ గమనించండి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క షిఫ్ట్లో ప్రతి ఒక్క పేపర్లో డాన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా బిట్టుబడుతుంది. ఇక్కడ డ్యాన్స్ గురించి సైనిక యాప్లో ఫ్రీగానే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్ ఫ్రీగానే, రైట్? నథింగ్, 1 రూపీ కోర్స్ తీసుకోండి చాలు, దాంట్లోనే మీకు అప్లోడ్ చేస్తామండి, ఇంగ్లీషు తెలుగు రెండింటిలో అప్లోడ్ చేస్తాం, రైట్? నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది, రైట్? సో ఇక్కడ డ్యాన్సెస్ గురించి 100% కల్చర్ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి, అందువల్ల డ్యాన్సెస్ గురించి ఖచ్చితంగా ఒక బిట్టు పడుతుంది. ఒక 60-70 డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయండి రకరకాల స్టేట్స్లో, అవి చదువుకున్నారంటే ఒక రెండు మార్కులు కన్ఫర్మ్ రాబ్బాయి. ఫెస్టివల్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎక్సలెంట్ వీడియో, రైట్? 10,000 వ్యూస్ వెళ్ళిపోయి అప్పుడే. సో అక్కడి నుంచి మాక్సిమం బిట్స్ అందులో నుంచే పడతాయి, చూసుకోవచ్చు, ఆ వీడియో చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అవార్డ్స్, సంగీత నాటక అకాడమీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇలాంటి కొన్ని మెయిన్ అవార్డ్స్ మాత్రము ఇక్కడ కవర్ చేస్తారండి. ఒకటి లేదా సమ్టైమ్స్ ఏదైనా క్వశ్చన్ పేపర్లో అడక్కపోవచ్చు కూడా అవార్డ్స్ గురించి, రైట్? సో అది మాత్రం అంతకంటే ఎక్కువ మనం డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ అనేది 100% ఒకటి లేదా రెండు గ్యారంటీ, ఒకటి గ్యారంటీ, మేబీ సమ్టైమ్స్ రెండు అడగచ్చు. రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి,
రైట్? ఏదైనా మేజర్ స్పోర్ట్స్ వాటి యొక్క ఆరిజిన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, రైట్? సో అండ్ స్పోర్ట్స్ యొక్క పర్సన్స్, ఏ స్పోర్ట్స్కు సంబంధించిన పర్సన్ ఇతను అని గ్యారంటీగా అడగడం జరుగుతుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. కొన్ని లిమిటెడ్గానే మనము కోర్సెస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ అవి ప్రిపేర్ అయితే చాలు అని నేను ఫీల్ అవుతాను అనమాట, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, రైట్? చూద్దాం మిస్లేనియస్గా మనం ఏమేమి జీకేలు అడుగుతాడండి. మిస్లేనియస్ ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. మ్యూజిక్ సంబంధించిన పర్సన్స్ అది ఆల్రెడీ మనం ఫిల్టర్ చేస్తున్నాము, ఖచ్చితంగా వీడియోలు అందిస్తాము, రైట్? అపాయింట్మెంట్స్ రీసెంట్గా ఎవరు ఏ దేనికి అపాయింట్ అయ్యారు, అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, చీఫ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఇంటర్నేషనల్గా ఎవరు అపాయింట్మెంట్స్, రీసెంట్గా జరిగిన అపాయింట్మెంట్స్ ఒక 60-70 ఉంటే అవి చదువుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, రైట్? సో టెంపుల్స్ ఎవరు ఏం కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఏం టెంపుల్స్ దేనికి ఫేమస్, ఏ దేవుడు ఉంటాడు, ఇలాంటివి ఏ స్టేట్లో ఉంటాయి, ఇలాంటివి టెంపుల్స్కి సంబంధించిన ఖచ్చితంగా బాగా అడుగుతాడు అనమాట. ఇవన్నీ పోనీ ఇంకా ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది కామన్, అది ఏదో 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతాడో ఎవరికి తెలియదు కూడా, రైట్? సరే చూద్దాం. ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మనం 1 రూపీ కోర్సులో ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఏది మనకు జనవరి నుంచి ఆగస్టు వరకు ఇంగ్లీషు తెలుగు రెండింటిలో మంచిగా కాంటెంట్ రెడీగా నీట్గా రెడీ చేసి సపరేట్ టాపిక్ వైజ్ రెడీ చేసి కరెంట్ అఫైర్స్ ఎక్కేయడం జరిగింది ఫ్రీ. దట్ ఈస్ ఫ్రీ. మీరు అందులోంచి కరెంట్ అఫైర్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రీగానే ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో డౌన్లోడబుల్, ప్రింట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు, రైట్? ఇలా ఎస్ఎస్సి జీడీలో మనకు ఏది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో అడిగే క్వశ్చన్స్ యొక్క టాపిక్స్ అండి ఇవి. నిజంగా చెప్తున్న జాబ్ రావాలంటే నువ్వు మాత్రం ఇలాంటి టాపిక్స్ మిస్ అయితే రాదు, నిజంగా అసలు రాదు. కాంటెంట్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేకుంటే సైనిక యాప్ జాయిన్ అవ్వండి, కోర్స్ తీసుకోండి, ఇబ్బంది లేదు. మంచిగా కాంటెంట్ తక్కువ రేట్లో ఆఫర్స్ రేట్లోనే మీకు ఇప్పుడు మేము కాంటెంట్ ఇస్తున్నాం, రైట్? వీడియోస్ ఇస్తున్నాము, రైట్? బుక్ ఇస్తున్నాము. కాంటెంట్ కామన్గా చాలా రేర్గా పర్టికులర్గా కస్టమైజ్ చేసి ఇలాంటి కాంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా రేర్గా ఇస్తారండి ఇట్లా. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారంటే మార్కులు పోతాయి, మార్కులు పోతే జాబులు రావడం చాలా చాలా కష్టమవుతుందండి, రైట్? నా కోసమో ఏదో యాప్ కోసమో ఏదో నాకు 10 రూపాయలు వస్తుందని కోసం చెప్పట్లా. ఈ ఇంత స్టడీ చేసి ఇవి ఇంపార్టెంట్ అని ఆ ఇంపార్టెంట్కి సంబంధించిన కోర్సెస్ ఇస్తున్నానండి నేను. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇవి ఎక్కడ దొరికినా కూడా, మీకు ఎలాంటి పీడిఎఫ్లు దొరికినా కూడా ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోండి. ఈ పర్టికులర్ వాటిల్లో అనవసరంగా కాంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా, కాంటెంట్ ఇంపార్టెంట్, కాంటెంట్ కింద కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోకపోతే యూఆర్ అట్ ది రాంగ్ ప్లేస్. అర్థమైందా? కాంటెంట్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే మీరు రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు. ఎంత చదివినా కూడా, మీరు సివిల్ సర్వీసెస్ లెవెల్లో చదివినా కూడా కరెక్ట్ కాంటెంట్ లేనప్పుడు ఎస్ఎస్సిజిడి జాబ్ కొట్టలేరు. అర్థమైందా? అది ఎస్ఎస్సిజిడి జాబ్లో మాకు ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకొని ఆ కాంటెంట్ చదువుకుంటే ఇక మీరు ఎస్ఎస్సిజిడి జాబ్ ఎవడు కొట్టకుండా ఆఫ్ చేస్తాడో చూద్దాం. ఇది మంచి అవకాశం మీకు, ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశం నేను పోగొట్టుకున్నారంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, కాంపిటీషన్ లెవెల్స్ కూడా తక్కువే ఉంటాయి కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్గా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ అయితే మీకు ఈసారి గ్యారంటీగా ఉంటాయండి. సైనిక యాప్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది గ్యారంటీగా, మీకు జాబ్ తెచ్చి పెట్టడంలో కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసి పెడుతుంది. అది మా రెస్పాన్సిబిలిటీ, చదవడము అనేది మీ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో జాబ్ రావడం అనేది దేవుడి రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో, అందరికీ తెలియాలి కదా. సో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో కాస్త షేర్ చేసి వీలైనంతవరకు మన ఛానల్, మన యాప్, ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.